తమిళనాడులో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ హోదాలో మొట్టమొదటిసారిగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తమిళనాడులో కూడా వర్షాలు కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడ దేవస్థానంలో జరుగుతున్న పూజా కైంకర్యాలను అడిగి తెలుసుకున్నారు. చెన్నై నగరానికి వచ్చిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆలయానికి వచ్చి స్వామిగారిని దర్శించుకోవటం జరిగింది. స్వామిగారికి ఇక్కడ అర్చన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని ఇక్కడుండే అధికారులతో అందరితో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని అత్యధికంగా భక్తులు తమిళనాడు నుంచే వచ్చి దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా చేయాలి అనే దారిపై ఇక్కడ ఉన్న భక్తులతోటి ఆలయ అధికారులతోటి మాట్లాడే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా సకాలంలో వర్షాలు పడి ముఖ్యంగా చెన్నై నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి గారు చెన్నై నగరానికి తాగునీటి సమస్య ఉందని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక డెలిగేషన్ను పంపారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి చెన్నై నగరానికి తాగునీటి సమస్యకి తీర్చడానికి నీళ్లు కృష్ణా వాటర్ను పంపించే కార్యక్రమానికి చర్యలు కూడా కైకొనడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావడం కోసం సకాలంలో వర్షాలు పడి చెన్నై నగరంలోనే కాదు తమిళనాడులో కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా తాగునీటి సమస్య సాగునీటి సమస్య లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రాల్లో సకాలంలో వర్షాలు పని పడే కార్యక్రమం జరగాలని వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ ఆలయం అదే ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి భక్తులందరికీ సేవ చేసుకునే భాగ్యం స్వామి కల్పించాడో ఇంకా ఇంకా మెరుగ్గా సేవలు చేసే కార్యక్రమం సుమారుగా ఇక్కడ 17 మంది తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉద్యోగులు ఉన్నారు. కమిటీ ఉంది, లోకల్ కమిటీ కూడా. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ భక్తులకి ఏ విధంగా స్వామివారికి మెరుగైన సేవలు చేసుకునే కార్యక్రమం చేయాలో అవి కూడా వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ సందర్భం ఇంకొక విషయం కూడా, తమిళనాడులో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మొట్టమొదటిసారిగా కన్యాకుమారిలో దాదాపు 15 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గారి ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా చెన్నైలో కూడా, ఎందుకంటే ముఖ్యంగా నేను మొదట్లోనే చెప్పడం జరిగింది, అత్యధిక శాతం భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేవాళ్ళు అత్యధిక శాతం తమిళనాడు ప్రజలే ఉంటారు కాబట్టి, తమిళనాడు నుంచి వచ్చే భక్తులే అధికంగా ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఈ ఆలయ ప్రాంగణంతో పాటు ఇంకా మెరుగ్గా విశాలవంతమైన ఆలయం నిర్మించే కార్యక్రమం కూడా మా టీటీడీ బోర్డు వచ్చినాక మా ముఖ్యమంత్రి గారితో చర్చించినాక అది కూడా నిర్ణయం తీసుకొని ఏదో సైటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సైట్ లోగడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సైట్ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెప్పి జరిగింది. అవసరమైతే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మా ముఖ్యమంత్రి ద్వారా చెప్పించి భక్తులకి సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడ కూడా టెంపుల్ నిర్మించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.